దీపం పరబ్రహ్మ స్వరూపం లక్ష్మీ స్వరూపం నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఈ కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన అయితే షేర్ చేస్తున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎవరెవరు వెలిగించవచ్చు ఏ ప్రదేశంలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడటానికైతే అయితే ట్రై చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలాగే వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ మూడు ఐదు ఒత్తులు ఎలా ఉంటాయో చూద్దాం మనము బయట అనేది మూడు అరవై ఐదు ఒత్తులు అమ్మేస్తూ ఉంటారు సాధ్యమైతే కనుక ఇంట్లో చేసుకుంటారు చాలామంది ఒకవేళ లేని వాళ్ళు ఈ విధంగా బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు వీటిలో ఈ విధంగా రకరకాలుగా కూడా వస్తూ ఉంటాయండి మూడు అరవై ఐదు ఒత్తులు అనేవి ఇలా ఒక కట్ట కట్టయితే మనకి అమ్మేస్తారు ఈ మూడు అరవై ఐదు ఒత్తులు తెచ్చుకుంటాం కదా దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నాను కదా వాటిలో ఏంటంటే మరొకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మరొక దాంట్లో ఇలా పైకి ఒక ఐదు ఒత్తులు పైకి వచ్చి ఉంటాయి ఇలా వాళ్ళే మనకి రెడీగా పెట్టిస్తారు కొన్ని ప్యాకెట్స్లు ఏంటంటే కట్ట కట్టకట్టే ఉంటాయి ముడనరవైదు ఒత్తులు అనేవి మనకి వెలిగించుకోవడానికి ఈజీగా కావాలి అని అంటే ఈ మధ్యలో నుంచి ఒక ఐదు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ తీసి పైకి కొంచెంగా లాగండి పూర్తిగా లాగేకుండా బయటికి కొంచెంగా పైకి వచ్చేలాగా ఈ విధంగా లాగండి లాగితే ఈ ముడనరవైదు ఒత్తుల్ని వెలిగించుకోవడానికి మనం ఈ ఒత్తులు నానబెట్టుకున్నప్పుడు వీటిని వెలిగించడానికి సులువుగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు బయట కొన్నవి మనం బయట నుంచి తెచ్చుకొని పైకి లాగిన ఒత్తులు సేమ్ ఉన్నాయి ఇలా తయారు చేసుకుని మూడు వందల ఐదు ఒత్తుల్ని నానపెట్టుకోవాలి అయితే మనం రోజు దీపారాధన చేయలేని వాళ్ళందరూ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ ఒక బౌల్లో వెలిగి మనం పెట్టేసి వీటిని నెయ్యి కానీ లేదా నువ్వులను కానీ పోసి నానపెట్టండి ఎప్పుడైనా సరే వెలిగిస్తున్నామంటే కనీసం ఒక గంట రెండు గంటల పాటు రానితే మనకి ఈ దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఒక బౌల్ తీసుకొని వీటిని పూర్తిగా నానబెట్టండి ఆవుతు శ్రేష్ఠమండి అది దొరికితే వేయగలిగిన వాళ్ళు వేయండి లేదా నువ్వుల నుంతైనా అయినా ఇక ఇది ఎలా వెలిగించాలి అని అంటే మనం ఈ దీపాన్ని పెట్టే ప్రదేశంలో కూడా చక్కగా దొరికితే గోమయం లేదా పసుపు లేదా జేగురు ఇటువంటివి అయితే రాయాలి రాసి చక్కగా ముగ్గులతో అయితే అలంకరించాలండి పద్మ ముగ్గు కానీ మరి ఇంకేదైనా ముగ్గు అని వేసి అంటే రంగవల్లతో అందంగా మనం పూజ చేసే ప్రదేశాన్ని అలంకరించాలి ఈ విధంగా ముగ్గుతో అయితే అలంకరించుకొని ముందుగా మనం గణపతిని ఆరాధించాలి కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకి విశిష్టమైనది ఈ మాసం అంతా కూడా పండగలే మరి ఈ మాసంలో స్నానానికి దానానికి దీపం జపం అలాగే నోములు వ్రతాలు ఎటువంటివి చేసినా కూడా విశిష్ట ఫలితాలు అయితే వస్తాయి మరి ఈ ఇటువంటి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే విధానంలో ఈ విధంగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకం వేసుకొని మొదటిగా గణపతిని ఆరాధించుకోవాలి కాబట్టి ఒత్తులకి అవసరమైన ప్రమిద కూడా అంటే మనం మూడు వందల ఒత్తులు వెలిగిస్తాం కదా అవి కూడా ప్రమిదకి అలంకరించి తీసుకువెళ్తే మంచిదండి ఇక్కడ నేను చూపించేది మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయాల్లో చేసుకున్నా ఎక్కడైనా ఇదే పద్ధతిని ఫాలో అవుతాం కాబట్టి ముందుగానే ప్రమిదలు అవి అలంకరించి మనం దేవాలయానికి వెళ్ళినా కూడా పట్టుకుని వెళ్ళొచ్చు ఒకవేళ అక్కడ ప్రమిద ఏదైనా తీసుకుని వాడుతుంటే కనుక గంధం బొట్లు పెట్టిన తర్వాత దాంట్లో నూనె పోసి ప్రమిదని అయితే రెడీ చేసుకోవాలి అయితే ముందుగా మనం గణపతిని ఆరాధిస్తాం గణపతిని చిన్న పసుముద్ద రూపంలో పెట్టుకొని ప్రత్యేకంగా వెలిగించే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులకి ముందుగా మామూలు దీపారాధన అనేది చేయాలి ఈ విధంగా ప్రమిదల్ని కూడా ఒక ఆకు మీద కానీ ఏదో ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని ఈ పూజను ప్రారంభించాలి మొదటిగా గణపతిని ఆరాధిస్తున్నప్పుడు దీపారాధన చేసి రెండు పూలు పెట్టి స్వామివారికి వస్త్రాన్ని సమర్పించి పూలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవాలి దీపలక్ష్మి కూడా మొదటిగా నమస్కరించుకొని ఆ తర్వాత గణపతి పూజ అనేది ఉపచారాలతో పూజ చేసుకోవాలి ఒకవేళ మీకు ఏవి పూజ చేయడం అంతగా రాదు మంత్రాలు చదవటం రాదనుకోండి అష్టోత్ర వరకు చదవచ్చు అవి చేయలేమనుకుంటే ఓం గం గణపతియే నమహా అనుకుంటూ ఒక పదకొండు సాలైన అక్షంతలు అవి వేస్తూ పూలు కానీ వేస్తూ స్వామి వారికి మన కోరిక మన సంకల్పం చెప్పుకొని మొదటిగా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఇంట్లో ప్ర వెలిగించిన ఇవి లేదా దేవాలయాలు వెలిగించిన కూడా ఇదే పద్ధతి మరి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అని అంటే దూపదీప నైవేద్యాలు ప్రతి ఇంట్లో కూడా నిత్యం ఉండాలట ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం కూడా దూప దీపం ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి అని చెప్తారు కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిరోజు కూడా దీపం వెలిగించలేము అంటే నిత్య పూజ అలవాటు ఉన్న ఇళ్ళల్లో కూడా ఏదైనా ఆడవాళ్ళ పీరియడ్స్ వల్ల అవ్వచ్చు లేదా ఊర్లు వెళ్ళటం వల్ల అవ్వచ్చు మరి ఏదైనా ఏ ఇతర కారణాలవైనా లేకపోతే ఆరోగ్యం బాగుండనప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు దీపారాధన ఆ ఇంట్లో పెడుతూ ఉండము మధ్య మధ్యలో ఏదైనా అడ్డంకు వచ్చినప్పుడు మరి అటువంటి అడ్డంకులు వచ్చి అటువంటి దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు పోవడం కోసం ఈ మూడు నరదు ఒత్తులు వెలిగిస్తాం ఎందుకంటే రోజుకొక ఒత్తి చొప్పున సంవత్సరంలో వచ్చే మూడు వందల అరవై ఐదు రోజులకి కలిపి రోజుకొక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే నిత్యపూజ చేసిన వాళ్ళు కానీ నిత్యపూజ అలవాటు లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ దోషాలు పోగొట్టుకోవడం కోసం కొంతమంది పండగ రోజుల్లో మాత్రమే పూజ చేస్తూ ఉంటారు నైవేద్యాలు పెడుతూ ఉంటారు లేదా శనివారాలు చేసుకుంటూ ఉంటారు సోమవారాలు చేసుకుంటూ ఉంటారు లేదా ఓన్లీ శుక్రవారం మాత్రమే చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు నిత్యం చెయ్యరు కాబట్టి ఆ దోషం పోగొట్టడం కోసం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది అయితే మరి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించపోయే ముందు స్వామివారి కూడా పూజ చేసుకొని బెల్లం లేదా పండు ఇటువంటివి నైవేద్యం పెట్టి స్వామివారికి ఐదు సార్లు చేత్తో చే చూపించి నైవేద్యాన్ని తాంబూలం కూడా సమర్పించాలి ఈ తాంబూలం కూడా రెండు పళ్ళు పెడుతూ మంచి అట్టిపళ్ళు కానీ మంచి ఏవైనా ఏ పళ్ళు పెడుతున్నారో అవి మంచిగా ఉండాలి అలాగే రెండు తమలపాకులు ఒక వన్ రూపీ అయిన దక్షిణ ఒక వక్క ఇవన్నీ పెట్టి స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించి చక్కగా నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం ఇక మూడనరు వైద్య వత్తులు వెలిగిస్తున్నాం ఇక్కడ వచ్చేసి తమలపాకిన వేయొచ్చు అడుగును ఇంకొక ప్రమిదైనా వేయొచ్చని నేను రెండు చూపిస్తున్నాను వేసి పైన ఎక్కడైతే మనం ఈ మూడనరు వైద్య ఒత్తులు కట్ట పెడుతున్నామో దాంట్లో కూడా ముందుగా నూనె వేసిన తర్వాత మాత్రమే ఒత్తులు పెట్టాలి కాబట్టి ముందుగా కొంచెం నూనె అనేది వడ్డించిన తర్వాత మనం ఏవైతే ముందుగా నానపెట్టుకొని ఉన్నామో మూడాల వైద్య ఒత్తులు కట్ట అనేది అది దాంట్లో పెట్టాలి పెట్టి మనం తొందరగా కలగడం కోసం పైన ఒక మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ పైకి లాక్కున్నాం కదా అక్కడ కొంచెం కర్పూరాన్ని ఇలా చేతు ఇలా చిదిమేసి ఆ కర్పూరాన్ని ఆ ఒత్తులకి రాస్తే తొందరగా అంటుకుంటుంది లేదా ఒక బెళ్ళ అనేది ఆ ఒత్తుల మీద పెడితే కూడా చాలా తొందరగా అది మనకి అంటుకుంటుంది అనమాట దీపం అనేది ఆ దీపాన్ని ఏకహారితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ మనం చక్కగా ఈ కింద రాసిన నేను స్క్రీన్ మీద ఇచ్చినాను చూడండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ కూడా మనం ఈ దీపాన్ని వెలిగించాలి ఒకవేళ ఆ మీకు ఆ మంత్రాలు వద చదవడం రాదనుకోండి దీపాన్ని కూడా నమస్కారం చేసుకొని ప్రతిరోజు కూడా ఏ మనం పూజ చేయలేని వాళ్ళు లేదా నిత్యం దీపం పెట్టలేకపోయినా అలాగే మనం చేసే పూజల్లో ఎటువంటి తప్పులు కానీ దోషాలు కానీ ఉన్నా అవన్నీ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ మూడు వందల అరవై దీపం దగ్గర కూడా పూలను పెట్టి ఒక పువ్వు ఉంటే ఒక పువ్వు లేదా రెండు పూలు ఉంటే రెండు పూలు ఆ విధంగా అలంకరించి ధూపాన్ని కూడా చూపించి ఇక్కడ కూడా ఒక బెల్లం కానీ పండు కానీ నైవేద్యంగా పెడతారు దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి అందుకని చెప్పి ఈ విధంగా ధూపాన్ని కూడా చూపించారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట అనేది ప్రతిరోజు పూజ వాళ్ళైనా చేసుకునే వాళ్ళైనా కూడా వెలిగించవచ్చు అయితే మరి ఇప్పుడు ఎప్పుడు వెలిగించవచ్చు అంటే కార్తీక మాసంలో నిత్యం కూడా వెలిగించుకోవచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా వెలిగించవచ్చు లేదా ఏకాదశి ముఖ్యమైన రోజుల్లో ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక సోమవారాలు పోలీ పాడ్యమి అలాగే కార్తీక పౌర్ణమి ఒకవేళ మీకు ఈ పండగలన్నీ అవ్వకపోతే కార్తీక మాసంలో అయిపోయిన తర్వాత చివరి రోజు మనం పోలీ పాడ్యమి నీటిలో దీపాలు వదులుతాం ఆ రోజైనా సరే మనం ఈ మూడు వందల అరవై ఐదు కట్టని వెలిగించాలి ముఖ్యమైన రోజుల్లో ఎప్పుడైనా సరే వెలిగించవచ్చు ఒకవేళ ఈ కార్తీక మాసమంతా మేము ఒక్కసారి కూడా వెలిగించుకోలేదు అనుకున్న వాళ్ళు ఈ ముఖ్యమైన రోజుల్లో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు కార్తీక మంగళవారం అలాగే పోలీ పోలిపాటమి రోజు ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో అయినా సరే తప్పనిసరిగా ఈ మూడు వందల అరవై ఒత్తుల కట్టను వెలిగించాలి మరి ఇది ఎవరెవరు వెలిగించవచ్చు అంటే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది వెలిగించవచ్చు బాగా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఆ వాళ్ళకి చాతకాదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి మన మనం వెలిగించాలి అలాగే భార్యాభర్త ఉన్నారనుకోండి ఇద్దరు సపరేట్గా వెలిగించాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు అరవై ఐదు వెలిగించుకోవాలి ఎందుకంటే ఎవరికి వాళ్ళు పూజ అనేది రోజు చెయ్యరు కాబట్టి ఆ దోషం పోవడం కోసమే కదా మనం ఈ అనేవి వెలిగిస్తున్నాము స్వామికి కాబట్టి మనం ఎవరికి వాళ్ళు సపరేట్గా మూడనరవై ఐదు ఒత్తులు కట్ట అనేది వెలిగించుకోవాలి చిన్నపిల్లలకి ఈ వెలిగించడం అనేది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు వాళ్ళ పేర్లు చెప్పి వెలిగించాలి వెలిగించేటప్పుడు కూడా మనం ఆ మంత్రం చెప్పుకుంటూ మన గోత్రనామాలు చెప్పుకుంటూ మన సంకల్పం చెప్పుకొని ఈ మూడు వందల అరవై ఐదు వెలిగించాలి ఈ విధంగానే మూడు నలభై ఐదు ఒత్తుల్ని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ఆ తర్వాత పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత మూడు నలభై ఐదు వెలిగించుకొని రావాలి ఇంట్లో ఒకవేళ ముగ్గురు నలుగురు గుడికి వెళ్ళారనుకోండి ఇంట్లో ఆరి భార్యాభర్తలు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి తులసమ్మ దగ్గర వెలిగించుకొని వెళ్ళారనుకోండి అలాగే గుడి గుళ్ళో ఇంకా పిల్లల చేత వెలిగించినా సరిపోతుంది లేదా మేము నలుగురం చేసుకుంటాము లేదా ముగ్గురం ఉంటే కనుక ఇంట్లో కుటుంబ సభ్యులు ముగ్గురం చేసుకుంటామంటే మళ్ళీ గుడిలో కూడా వెలిగించుకోవచ్చు ఇదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే విధానం కూడా ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను